నవంబర్ 2022లో దిగువ కాఫర్ డ్యామ్ పనులు తిరిగి మొదలుపెట్టడం, ఫిబ్రవరి 14, 2023 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయడం కూడా అయిపోయింది అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్హెచ్పిసి వారు ఇచ్చిన డయఫ్రామ్ వాల్ టెస్టులను చేసి ఆ రిపోర్ట్లను సిడబ్ల్యూసికి వాళ్ళు పంపించి మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ పంపించి వాళ్ళు కూడా ఈ ఏడాది మార్చి 4వ తారీఖున వాళ్ళు కూడా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కమిటీ కూడా ప్రాజెక్టును సందర్శించి మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డయఫ్రామ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా డయఫ్రామ్ వాల్ కట్టాలని కూడా నిర్ణయం వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే సజెషన్ ఇచ్చినారో ఆ సజెషన్ ప్రకారం ఆ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంది, అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. సాంకేతికంగా అధ్యక్ష, ఇప్పుడు అన్ని రకాల అనుమతులు లభించిన ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు అన్ని రకాలుగా ప్రాజెక్టు రెడీగా ఉంది. ఇక కావాల్సిందల్లా మాకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ అవసరము అని చెప్పడానికి, అడగడానికి, అర్థించడానికి ప్రధానమంత్రి గారిని కలవడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పాయింట్ కూడా ఎజెండాలో ఐటమ్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు పనులు వేగంగా చేయడం కోసమే, ఎందుకంటే దీనికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడానికి వాళ్ళ క్యాబినెట్కు పోవాల్సిన అవసరం ఉంది, ఈ క్యాబినెట్కు పోయి వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అప్రూవల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడానికి టైం పట్టే పరిస్థితిలో ఒక 15,000 కోట్ల రూపాయలు మాకు అడ్హాక్ గ్రాంట్ కింద కూడా మాకు అడ్హాక్ కింద మాకు ఫండ్స్ మాకు అలొకేట్ చేయండి, సో దట్ ఈ పనులు ఈ లోపల వేగవంతంగా జరుగుతూ పోతాయి. మీరు ఎప్పుడైతే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఎప్పుడైతే మీరు క్యాబినెట్కి తీసుకొని వెళ్ళి ఎప్పుడు అప్రూవ్ చేస్తారో అప్పుడు ఇట్ కెన్ ఆల్వేస్ బి రీఅడ్జస్టెడ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. మాటి మాటికి ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేసేందుకు వీళ్ళు డ్యాము తగ్గిస్తూ ఉన్నారు, 41.15K కడతా ఉన్నారు అని ఇటువంటి రకరకాల ఊహాగానాలకు కూడా తావిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఈ సభ ద్వారా అధ్యక్ష ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాం. అధ్యక్ష, మనం కట్టే డ్యామ్ హైట్ పూర్తి డ్యామ్ హైట్ కట్టేస్తాం. ఏదైతే 45.7 మీటర్స్ ఏదైతే డ్యామ్ ఏదైతే కట్టాల్సిన హైట్ ఉంటుందో ఆ డ్యామ్ హైట్ పూర్తిగా కట్టేస్తాం. వాటర్ ఇంపౌండ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్స్ ఉంటుంది. ఎందుకనంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా యాజ్ పర్ సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ప్రకారము డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం కూడా ఒకేసారి డ్యామ్నంతా కూడా నింపకూడదు. అది 3 సంవత్సరాలలో నీళ్లు ఇంపౌండ్ చేస్తూ పోవాలి అన్నది డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్లైన్స్. సో దాని ప్రకారం అవి R&R అప్పుడు ఇచ్చేదానికోసము వాళ్ళకు టైం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మేము 15,000 కోట్లు ఏదైతే అడుగుతూ ఉన్నామో అది పూర్తిగా డ్యామ్ హైట్ 45.7 మీటర్స్ కట్టడానికి అన్ని రకాలుగా సరిపోతుంది, ప్లస్ 41.15 మీటర్స్ దాకా పూర్తిగా LA&RRను కూడా కవర్ చేసేస్తుంది. దాని తర్వాత కనీసం 3 సంవత్సరాలు డ్యామ్ను వాటర్ను ఇంపౌండ్ చేసుకుంటూ ఫుల్ వాటర్ లెవెల్ రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి స్టోర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ 3 సంవత్సరాలు వెసులుబాటు ఉంటుంది, ఆ డబ్బులు వాళ్ళు తర్వాత ఇచ్చేదానికోసం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఇన్ఫ్యాక్ట్ చేయడం కూడా ఇదే పద్ధతిలో ఎవరైనా కూడా చేయాల్సింది కూడా ఇదే పద్ధతిలోనే చేయాలి. సో ఇటువంటి అపోహలు కూడా పద్ధతి ప్రకారం కావాలని క్రియేట్ చేస్తూ ఉన్న ఈ మాటలు కూడా దయచేసి నమ్మవద్దని చెప్పి కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దిస్ ఇస్ హౌ ద ప్రొసీజర్ ఇస్. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీరే DBT బటన్ నొక్కండి, మేము ఊరికి డీటెయిల్స్ ఇస్తాము, ఈ R&Rలో ఎవరెవరు ఉండారు, LAలో ఎవరెవరు ఉండారు అని చెప్పి మీరే బటన్ నొక్కేసి మీరే నేరుగా వాళ్ళకి అందరికీ ఇచ్చేసేయండి అని చెప్పి మేమే చెప్తా ఉన్నాం. సో దాని పద్ధతి ప్రకారం అది జరుగుతుంది.
దీంట్లో లేనేటివి లేని ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్గా కూడా కాదు. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష నిర్వాసితుల బాగు కోసం అధ్యక్ష వారికి మరింత మేలు చేసేలా అధ్యక్ష ప్రతి ముంపు కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడానికి గతంలో మనం హామీ ఇచ్చాం, మేము హామీ ఇచ్చాం అధ్యక్ష, దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మరొక్కసారి. ఆ హామీ ప్రకారం ఇప్పటికే కేబినెట్లో తీర్మానం జరిగింది, తీర్మానం మేరకు జీవో కూడా ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దీనికి 41.15 మీటర్ల లోపు కరెక్ట్గా అది వచ్చే లోపల దాదాపు అడిషనల్గా మాకు మరో 550 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది చేయడానికి కోసమని చెప్పి ఈ ఎక్స్ట్రా డబ్బు ఇవ్వడం కోసమని చెప్పి అది కూడా మేము ఇవ్వడానికి కూడా సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టు ఎంత ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉందనంటే అధ్యక్ష ఈ ప్రాజెక్టు కోసం మామూలుగా ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టు, అంటే వాళ్ళ డబ్బులు ఇస్తారు, మనం ఎగ్జిక్యూటింగ్ అథారిటీ. కానీ ఈ ప్రాజెక్టు కోసం రివర్స్ అధ్యక్ష, 2,600 కోట్ల రూపాయలు ఇప్పటికే మనమే డబ్బులు ఖర్చు పెట్టాం. 2,600 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా రివర్స్, అంటే మనం ఈ పనులు ఆగిపోకూడదు, పనులు ఫాస్ట్గా జరగాలి, పనులు వేగవంతంగా జరగాలి అని చెప్పి ఎల్ఏ కోసం, ఆర్ఆర్ కోసం, ఈ కాంట్రాక్టర్తో పనులు చేయించడం కోసం 2,600 కోట్ల రూపాయలు మన డబ్బు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా తెచ్చుకునే కార్యక్రమంలో ఇంకా వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో ఇంకా తిరుగుతూనే ఉండం. ఎందుకు ఇంత తపన, ఇంత తాపత్రయపడి వాళ్ళు ఎలాగూ ఇవ్వాల్సిన డబ్బులు అయినప్పటికీ కూడా వాళ్ళ కోసం డిలే అవుతూ ఉంది, వాళ్ళ డబ్బులు ఇవ్వడంలో డిలే అవుతూ ఉందని చెప్పి ఆ డిలే కూడా ఉండకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో మన ప్రభుత్వం నుంచి మనమే ఎదురు 2,600 కోట్లు ఇచ్చి ఈ ప్రాజెక్టును ఎందుకు వేగవంతం చేయాలని చెప్పి సిన్సియారిటీ లేకపోతే ఎందుకు అనుకుంటాం అధ్యక్ష? ఒకసారి ప్రజలందరూ కూడా ఇంత కమిటెడ్గా చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిట్మెంట్కు వ్యతిరేకంగా ఏ రకంగా దుష్ప్రచారం జరుగుతూ ఉంది యెల్లో మీడియా వైపు నుంచి అని చెప్పి కూడా ఆలోచన చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా ఈ సభ ద్వారా కూడా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మిగిలిన విషయాలన్నీ కూడా రాంబాబు అన్న చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎవరెవరి హయాంలో ఎంతెంత జరిగింది, ఎవరెవరి హయాంలో ప్రాజెక్టు పురోగతి ఏమిటి, ఎవరు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు, ఎవరి హయాంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది, ఎవరు 19 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా కనీసం పోలవరం ఊస ఎత్తడానికి కూడా వెనకడుగు వేసిన వ్యక్తులు ఈరోజు ఏ రకంగా పోలవరం తమ వల్లే వచ్చిందని చెప్పి క్రెడిట్ తీసుకునే ఒక దుర్మార్గమైన ఆలోచనలు చేయడానికి వెనకడుగు వేయకుండా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకవైపున చెబుతూ ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా మరొక్కసారి ఆశ్వాసనిస్తూ ఉన్నాను అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది కూడా జగనే అని చెప్పి సభ ద్వారా ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, డిజైర్డ్ అవుట్పుట్ డిజైర్డ్ రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా మరొకసారి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.